సిమ్ నగర్లోని ఓ భాగం అన్నమాట. వాటర్ ఫ్లోటింగ్ చూడొచ్చు మీరు ఎలా ఉందో ఇప్పటికీ కూడా. ఇలా అడుగులో అడుగు వేసుకుంటా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇదే వాటర్లో ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ ఇక్కడ సింగనగర్ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు చూడొచ్చు. ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితిలోకి చేరుతుంది. సిబ్బంది అందరూ కూడా చాలా బాగా పనిచేసి రాత్రింబవళ్ళు కృషి చేసి ప్రభుత్వ ఆదేశానుసారం చాలా బాగా పనిచేశారు. అయినా కానీ ఈ ఫ్లోటింగ్ని కంట్రోల్ చేయాలంటే అది మనుషులకు సాధ్యమయ్యేది కాదు. బట్ స్టిల్ ఇంకా చాలా పని చేయాల్సి ఉంది, వర్క్ అయితే మాత్రం జరుగుతుంది. సింగనగర్ ప్రాంత ప్రజల కష్టాలు, విజయవాడలో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యి చాలా ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ ఆ భగవంతుని సహాయ సహకారాలు, అదేవిధంగా తోటి మనుషుల ఆదరాభిమానాలు తోడు ఉండాలని కోరుకుందాం. చేతనంత సాయం చేద్దాం. ఏమీ చేయలేని వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ కోసం వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి మనసులో భగవంతుని స్మరించుకుంటూ ప్రార్థిద్దాం. ఇది సింగనగర్లో ఓ భాగం, ఓ రోడ్డు.